ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభు పేరట అందరికీ వందనాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో జీవిస్తున్న మన జీవితము ప్రశాంతమైన వాతావరణము కలిగి కొనసాగాలి. ఈ లోకంలో జీవిస్తున్న మన జీవితము ప్రశాంతమైన వాతావరణం కలిగి జీవించాలి. ప్రశాంతమైన వాతావరణం కలిగి జీవించాలి అంటే మనకి ఈ లోకంలో దేన్ని గూర్చిన భయము ఉండకూడదు. మనకు ఉండవలసిన భయము ఒకటే, అదేంటిదంటే దేవుని యొక్క భయము. దేవుని భయము ఉన్నవాడు ఈ లోకంలో ప్రశాంతమైన వాతావరణము కలిగి బ్రతుకుతాడు. ఎందుకంటారా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని భయము అనగా ఏంటి అనగా ఏంటి? దేవుని భయము ఉండాలి అంటే దేవుని భయం అంటే ఏంటిది? రిఫరెన్స్తో నేను చెప్తున్నాను, అందరు జాగ్రత్తగా వినండి. కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం, కీర్తనలు 19:9 ఈ మాట ఉంటుంది. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, యెహోవా యందైన భయము పవిత్రమును, అది నిత్యము నిలుస్తుంది. దేవుని యొక్క భయము అనగా సృష్టికర్త యొక్క భయం అంటే ఏంటిది అంటే నిన్ను పవిత్రంగా ఉంచుకోవడమే, నిత్యము ఆయన సన్నిధిలో నిలుచుండడమే దేవుని యొక్క భయము. ఎవరైతే దేవుని భయము కలిగి బ్రతుకుతారో, దేవుడైన ప్రభు అని యేసుక్రీస్తు ప్రభు యొక్క భయము ఎవరిలోనైతే ఉంటుందో ఆ వ్యక్తిలో ఏముంటుందంటే పవిత్రత ఉంటుంది. అంటే దేవుని భయం ఉన్నవాడు ముందుగా ఏం చేయడంటే ఈ లోకంలో పాపము చేయడు, పాపము చేయడు, పాపానికి స్నేహితుడు కాడు. ఆ వ్యక్తి పవిత్రతకు స్నేహితుడవుతాడు. యెహోవాయందు భయం ఏం చేస్తుందంటే మనల్ని పాపానికి దూరంగా ఉంటుంది. అందుకోసమే కీర్తన గ్రంథం 4:4 భయము నుండి పాపము చేయకుడి అంటాడు. భయము నుండి, ఏ భయము నుండి? దేవుని యొక్క భయము నుండి పాపము చేయకండి. అసలు నీకు పాపం అనే ప్రేరణ రాకుండా ఉండాలి అంటే నీకు ఉండవలసింది దేవుని యొక్క భయము. దేవుని భయమే పవిత్రమైనది, అది నిత్యము నిలుస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఏ పాపపు తలంపులు కానివ్వండి, శాపపు తలంపులు కానివ్వండి, అవి రాకుండా ఉండాలి అంటే నీలో దేవుని భయం ఉండాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు అనే ఒక భయము నీకు ఉండాలి. ఆ భయము నీకు ఉండాలి. దేవుని భయం లేకపోతే మనిషి పాపాన్ని చేయగలుగుతాడు. ఎందుకంటే పాపం యొక్క జీవితమే మరణం, పాపానికున్న బలమే మరణం, మరణానికున్న బలమే పాపం. కాబట్టి ఆ పాప మరణకరమైన త్యాగులు, మరణకరమైన రోగాలు ఇవన్నీ కూడా మనల్ని భయపెట్టకుండా ఉండాలి అంటే మనల్ని దేవుడు చూస్తున్నాడు అని ఆ భయము కలిగి బ్రతికితే చాలండి. నువ్వే పాపము చేయవు, దేవునికి ఇష్టకరంగా నువ్వు బ్రతుకుతావు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో దేవుడు నన్ను చూస్తున్నాడు అని యోసేపు బ్రతికాడు. తనని పాపం ప్రేరేపించిన, శరీర కోరికలు ప్రేరేపించిన, దేవుడు నన్ను చూస్తున్నాడు, ఇలా నీచమైన కార్యం ఎందుకు నేను చేయగలను, ఎలా చేయాలి, దేవుడు నన్ను చూస్తున్నాడు, భయపడ్డాడు. అతని జీవితము ప్రశాంతమైన వాతావరణంలోకి నడిపించబడింది. దావీదు కూడా పాపం చేసినప్పుడు అయ్యో నువ్వు పాపం చేశాను అని తెలుసుకొని దేవుని యొక్క దేవునిసలు పశ్చాత్తాపపడి దేవుని యొక్క భయానికి భయపడి ఉంటున్నారా, ఆ పాపాన్ని విడిచిపెట్టుకొని మరలా ఆ పాపం జోలికి వెళ్లకుండా తను బ్రతకడం ప్రారంభించాడు. ప్రశాంతమైన వాతావరణంలోకి వెళ్ళిపోయాడు. మీకు తెలుసా, దావీదు ఒక్కడే పండు వృద్ధాపంలో మరణించిన రాజు మనకు బైబిల్ గ్రంథంలో కనపడతాడు. మిగతా ఏ రాజు కనపడాడు? దావీదు ఒక్కడే పండు వృద్ధాపంలో రాజు కనపడతాడు. ఆయన ఒక్కడే తన చేతులు తన కుమారుని రాజుగా చేశాడు. మిగతా ఎవ్వరు కూడా చేయలేదు. కారణం ఏంటి తెలుసా అండి? వాళ్ళకు అర్థమైపోయింది, దేవుని భయము కావాలి, ఆ భయం ఉంటే పాపం చేయము, పాపం చేయకపోతే మనిషి ప్రశాంతమైన వాతావరణంలోకి వెళ్ళిపోతాడు అనేసి. కాబట్టి ఈరోజు నీ జీవితంలో కూడా దేవుని యొక్క భయము కలిగి బ్రతుకు, నువ్వు ప్రశాంతమైన వాతావరణం కలిగి జీవిస్తావు.
మహాకృప కనికరము కలిగిన దేవా, కృపాశక్తి సంపూర్ణ నీకు వందనాలు దేవా. ఇదిగో ప్రభువా, యెహోవా యందైన భయము పవిత్రమును, అది నిత్యము నిలుస్తుంది అని నీ మాట చెప్తుంది కదా. ఇదిగో ప్రభువా, ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ నీ యందు భయము కలిగి నీ భయము చేత బిడలు బ్రతికి పాపానికి దూరమైపోయి శాపానికి దూరమైపోయి ప్రభువా అయ్యా ప్రతి బిడ ప్రశాంతమైన వాతావరణంలో బ్రతుకుంటూ కృప చూపి కాపాడమని, ఈ వాక్యం ఉన్న ప్రతి బిడని మీరు ఆశీర్వదించండి, నీ కృపలో బలపరుస్తూ రక్షింపచేయమని నజన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.